కి చెందినటువంటి వీళ్ళందరూ ఈరోజు ఎన్నికల సంగ్రామం ఈ ఎన్నికల్లో చాలా మంది అనుకుంటారు ఇది నాయకులకు ఎన్నికలని కాదు ఇది ప్రజలకి వచ్చినటువంటి ఎన్నికలు ప్రజలు ఆలోచనతో ఎవరిని ఎన్నుకుంటే ఐదేళ్లు మనం క్షేమంగా ఉంటామో అది ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద మనం ఒక్కరోజు చేసే తప్పు 5 సంవత్సరాలు భరించాలి ఒక్కరోజు కనుక ఆలోచించి చేసే ఒప్పు 5 సంవత్సరాలు మనకు సుఖాన్ని ఇస్తుంది మనం ఇంట్లో మన అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆ అబ్బాయి గురించి ఎన్ని ఆరాలు తీస్తాం అలాగే మొత్తం నియోజకవర్గాన్ని పాలించబోయేటువంటి వ్యక్తి చేతుల్లో మన జీవితాలు పెట్టాలంటే 5 ఏళ్ళు మరి ఆ వ్యక్తి గురించి ఆలోచించాలా వద్దా ఒకసారి చెప్పండి చెప్పండి మన కూతురు జీవితం బాగుండాలంటే అల్లుడు గురించి ఆరా తీయాలి మనందరి బతుకులు బాగుండాలంటే మనల్ని పాలించేటువంటి నాయకుడు కూడా బాగుండాలని ఆలోచించు లేకపోతే అబద్ధాలు చెప్పేటోళ్ళు దోపిడీ చేసేటోళ్ళు మోసం చేసేటోళ్ళు దగా చేసేటోళ్ళు మన డబ్బంతా దోచుకునేటోళ్ళు అంతేకాదు 4 సంవత్సరాల 9 నెలలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు నేను బాగుండాలి నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో నా కొడుకు కూడా ముఖ్యమంత్రి అయిపోవాలి నా మనవడు కూడా అయిపోవాలి ఇలా కుటుంబ పాలన మనందరం చూస్తూ ఉన్నాం కేవలం నా కుటుంబం మాత్రమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ఇంకెవడొచ్చినా పనికిరాదు అని టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు కేవలం కుటుంబ పాలనగా సాగుతూ అంతేకాదు వాళ్ళు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు సెక్యులర్ అనేటువంటి పదం వాడుతున్నారు ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడికి ఎక్కడైనా బతికే హక్కు ఉంది వాళ్ళని సెక్యులర్లు అన్నటువంటి వాళ్ళు రాజ్యాంగానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ రాజ్యాల్లో అందరూ బ్రతుకుతారు అందరూ బ్రతకాలి కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి మీరు ఓటు మహాకూటమికి వేశారా అది తీసుకెళ్లి మోరీలో వేసినట్టే మీరు పట్టుకెళ్ళి మొత్తం మోరీలో వేసినట్టే దయచేసి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి మీరు ఓట్లు వేయడం మీ ధర్మాన్ని మీరు పాడు చేసుకోవడమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు కాంగ్రెస్ పాలనలోకి వస్తే మేము జీసస్ పరిపాలన తీసుకొస్తామంటారు అవసరమా మీకు జీసస్ పాలన కావాలా చెప్పండి ఈయనంటారు కేసీఆర్ గారు ఏమంటారంటే మేము గెలిస్తే నిజాం చరిత్రని ఇక్కడ అందరికీ చెప్తాం నిజాం పాలన మేము చూపిస్తామంటున్నారు మీకు నిజాం పాలన కావాలా టిఆర్ఎస్ గెలిస్తే నిజాం పాలన కాంగ్రెస్ కూటమి గెలిస్తే జీసస్ పాలన కానీ మనం కోరుకునేది ఇవి రెండు కాదు రామరాజ్య పాలన కావాలని కోరుకుంటున్నాం నేను రాముల గారు బయట నిలబడి మాట్లాడుతున్నాను అందుకే లోపల రాజకీయం మాట్లాడకూడదు ఉండకూడదని మా గుర్తులు కానీ జెండాలు కానీ ఏది అన్ని పక్కకు తీయించేశాం బయటకు వచ్చి వీధిలో మాట్లాడుతున్నాం రామరాజ్య పాలన కావాలనుకుంటే ధర్మానికి ఓటేయాలంటే మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి ధర్మాన్ని కాపాడుకుంటాం ఈ రాష్ట్రంలో అవినీతి రహితమైన రాష్ట్రంగా నిలబెట్టుకుంటాం ఈరోజు చాలా అవసరం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం
తెలంగాణ చరిత్రకు అవసరం, తెలంగాణ నిర్మాణానికి అవసరం, తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపుదిద్దడానికి భారతీయ జనతా పార్టీ యొక్క అధికారం అవసరం. కాబట్టి మనం 4.5 సంవత్సరాలు దాన్ని అనవసరంగా కాలయాపన చేసుకున్నాం. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నిన్న పాపం సోనియా గాంధీ గారు వచ్చి నేను తెలంగాణ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అయ్యో అని బాధపడ్డాడు. నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఆవిడకి ఎప్పుడు కడుపు తరుక్కుపోయింది? నిన్న సాయంత్రం. అంతకుముందు కడుపు బాగానే ఉంది, చల్లగా ఉంది. 4 ఏళ్ల క్రితం చల్లగా ఉంది. 1200 మంది తెలంగాణ కోసం చచ్చిపోతే మీ కడుపు తరుక్కుపోలేదు? నిన్న సాయంత్రం కడుపు తరుక్కుపోయిందా? డ్రామానా కాదా ఇది? చెప్పండి. పచ్చి డ్రామా, పచ్చి వేషం. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఆవిడకి కడుపు తరుక్కుపోలేదు, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రాలేదు. అది ఎక్కడో తిగితే బేగంపేటలో దిగగానే కాగితం ఆవిడ చేతిలోకి వచ్చింది స్క్రిప్ట్. ఆవిడ అడిగారట, కడుపు తరుక్కుపోవడం అంటే ఏమిటని అడిగారు. అంటే వీళ్ళు ఏం చెప్పాలి ఇక్కడ, కడుపు తరుక్కుపోవడం అంటే ఏమిటని చెప్పాలి? అంటే కడుపు మంట. ఏమిటా కడుపు మంట అంటే, టీఆర్ఎస్ ఇంతకాలం పరిపాలించింది, కాంగ్రెస్ ఓడిపోయింది, అది నా కడుపు మంట. ఇప్పుడు మళ్ళీ బీజేపీ రాబోతుంది, మేము రాలేము, అది నా కడుపు మంట. కాబట్టి వీరికి వేరే పార్టీ వస్తే కడుపు తరుక్కుపోయింది, కానీ తెలంగాణలో 1200 మంది చచ్చిపోతే ఇవి కడుపు తరుకు మనలో. కానీ నేను మాటిస్తున్నాను ఏంటి తెలుసా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుండి అతి త్వరలో మీరు స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురండి. 1200 కుటుంబాల దగ్గరికి మేము వెళ్తాం. ఇంకో మాట చెప్తున్నాను, అధికారంలో రాకపోయినా నేను వెళ్తాను వాళ్ళ దగ్గరికి. అది వచ్చినా వెళ్తాం, రాకపోయినా వెళ్తాం, వాళ్ళందరినీ పలకరిస్తాం. వాళ్ళ కడుపు తరుక్కుపోతున్నది వాళ్ళకి, సోనియా గాంధీ గారికి కాదు. ఒకవేళ నిజంగా కడుపు తరుక్కుపోవడం నిజమైతే 1200 మంది చచ్చిపోయేదాకా ఎందుకు నువ్వు కడుపు పోట తెప్పించుకున్నావు? ఒకసారి ఆలోచన చేయండి, డ్రామానా కాదా ఇది? చెప్పండి ఎంత పెద్ద డ్రామా. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించని డ్రామాలు గామాలు ఏమి ఉండవు. మీకు అబద్ధాలు చెప్పం, అవినీతికి అవకాశం ఇవ్వం. తెలంగాణను ఒక అద్భుతమైనటువంటి తెలంగాణగా, ఒక దివ్యమైన భవ్యమైన తెలంగాణగా నిర్మించుకునేదానికి ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో యోగి గారు కూర్చుని ఒక అద్భుతమైనటువంటి రామరాజ్య పాలన చేస్తున్నారో, అలాంటి రామరాజ్య పాలన మళ్ళీ తెలంగాణలో తీసుకొచ్చే ప్రయత్నం పూర్తిగా ప్రయత్నం చేస్తారు. అందులో కాంతారావు గారు ఉన్నారు ఇక్కడ, వారు నేను వారి చెయ్యి పట్టుకొని చెప్తున్నాను, ఒక్క పైసా అవినీతికి పాల్పడకుండా మీ అందరి ప్రతి పైసాకు కాపలాదారుగా ఉండి అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, దోచుకోవడానికి, దోపిడీదారి వ్యవస్థకి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ఆయన ఈ కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి నియోజకవర్గంగా నిలబెడతారని మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నా. ఆయన వ్యక్తిత్వం మీద మా అందరికీ నమ్మకం ఉంది. 30 సంవత్సరాలు ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా పనిచేశారు. ఈ ధర్మం కోసం నిలబడ్డాడు, కాషాయ జెండా పట్టుకుని గల్లి గల్లి తిరిగాడు. పదవుల కోసమే అయితే ఈ పాటి కానీ ఏ టీఆర్ఎస్కో లేకపోతే టీడీపీలోనో లేకపోతే ఇంకొకటో పట్టుకుని వెళ్ళొచ్చు. ఆయనకి కులాభిమానం లేదు, ఆయనకి ఈ పార్టీ ఆ పార్టీ అనే అభిమానం లేదు. ఆయనకి ఉండే అభిమానం వల్ల హిందూ ధర్మం, ఈ దేశం, ఈ ధర్మం, ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన్ని గెలిపించండి. మేమందరం ఈ కూకట్పల్లి యొక్క అభివృద్ధి విషయంలో పూర్తిగా తలమునకలై ఈ కూకట్పల్లి అభివృద్ధికి పూర్తిగా నిలబడతాం. తప్పకుండా ధర్మానికి ఓటు వేద్దాం. ధర్మానికి ఓటు అంటే భారతీయ జనతా పార్టీకి మీ ఓటు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే
ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, అవినీతి రహితమైనటువంటి తెలంగాణగా, మచ్చలేని తెలంగాణగా నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తాం. అద్భుతమైన భవ్యమైన దివ్యమైన తెలంగాణ నిర్మించుకుందాం. భారత్ మాతకి జై శ్రీరామ్.